News Bowl. ప్రపంచంలో వేల సంఖ్యలో మెదళ్లను దాచిన ఓ చోటు ఉందని మీకు తెలుసా? అసలు మీ ఊహకు ఇలాంటి విషయం ఎప్పుడైనా వచ్చిందా? మానవ శరీరం మొత్తాన్ని నడిపించే భాగం మెదడు. ఏ అవయవం కదలాలన్నా, ఏ పని చెయ్యాలన్నా, ఆలోచించాలన్నా, మంచి ఐడియాలు రావాలన్నా, మేధావులుగా ఎదగాలన్నా బ్రెయిన్ పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఏ విజయం సాధించినా వాడికి బ్రెయినుంది మామా అనడం మన తెలుగువాళ్లకు అలవాటు. ఇంత ప్రాధాన్యం కలిగిన మెదడు మనిషి చనిపోగానే శరీరంతో పాటు మట్టిలో కలిసిపోతుంది. ఒక్క మెదడు 1,00,000 సూపర్ కంప్యూటర్లతో సమానమని, మానవ మేధస్సుకు మించినది సృష్టించడం సాధ్యం కాదని ఇప్పటికే శాస్త్రవేత్తలు ధృవీకరించేశారు. అనేక కోట్ల న్యూరాన్లతో మిళితమై ఉండి శరీరానికి వెలుగును అందిస్తూ నిరంతరం జ్వాలను రగిలిస్తుంటుంది. ఇలాంటి మెదడు పనితీరుపై పరిశోధనలు చెయ్యాలని అమెరికాకు చెందిన సైంటిస్టులు చాలా కాలం కిందట నిర్ణయించారు. దీనికోసం బ్రెయిన్ బ్యాంకును ఏర్పాటు చేశారు. మనకు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు ఉన్నట్టుగానే ఈ బ్రెయిన్ బ్యాంక్ ఉందన్నమాట. ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో మెదళ్లను సేకరించి దాచి ఉంచారు. అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న జేమ్స్ జె పీటర్స్ VA మెడికల్ సెంటర్లో వీటన్నింటినీ దాచారు. తమ మెదడును పరిశోధనలకు వినియోగించుకోమంటూ దాతలు ఇచ్చే మెదళ్లను సేకరించి ఇక్కడ ఉంచుతున్నారు. ఎందరో మేధావులు, ప్రముఖుల మెదళ్లు కూడా ఇక్కడున్నాయి. ఈ బ్యాంకులో ఉండే మెదళ్లన్నింటికీ ప్రత్యేకంగా కోడింగ్ ఇచ్చి భద్రపరుస్తున్నారు. దీనివల్ల ఏ మెదడు ఎవరిదనేది తెలుస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్రెయిన్ గ్యాలరీ. ఈ మెదళ్లను న్యూరో డీజెనరేటివ్ వ్యాధులపై అధ్యయనం చేసేందుకు వినియోగిస్తుంటారు. మెదడు పనితీరు ఇప్పటికీ ఎప్పటికీ ఓ పెద్ద మిస్టరీనే. ఆ మిస్టరీని ఛేదించేందుకు ఈ వేల మెదళ్లు ఉపయోగపడుతున్నాయి. అత్యంత శీతలీకరణ ప్రాంతంలో ఈ మెదళ్లను భద్రపరుస్తున్నారు. ఇవి మానవ శరీరం నుంచి వేరుచేసిన వెంటనే పాడవ్వకుండా ఉండేలా రసాయనాలతో శుభ్రం చేసి ఓ ప్రత్యేక పెట్టెల్లో దాచిపెడుతున్నారు. అవసరమైనప్పుడు తీసి పరిశోధనలు చేస్తున్నారు. ఎన్ని రోజులైనా పాడైపోకుండా ఉండేందుకు ఫార్మాల్డిహైడ్ కలిగిన బాక్సులు, సీసాల్లో వీటిని ఉంచుతున్నారు. సో అదన్నమాట అసలు విషయం. ఇక్కడ అమెరికాకు చెందిన అనేక మంది మేధావుల మెదళ్లు ఇప్పటికీ పనికొస్తున్నాయి. ఒకవేళ మీరు ఎప్పుడైనా న్యూయార్క్ వెళితే తప్పకుండా ప్రపంచంలోనే పెద్దదైన ఈ బ్రెయిన్ బ్యాంకును చూసిరండి మరి. హై బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.